నాకు వద్దు పోరా. ఏటాలేడు, ఇందాక నుండి చూస్తున్నాను, ఏదో పోగొట్టుకున్నట్లా కనబడుతున్నావు. అవును మరి, పోగొట్టుకున్నాడు కదా. ఏటది? ఉదయం ఉదయం. అంటే నువ్వు డల్లగా ఉండడానికి గల కారణం సీత అన్నమాట. అవునరా, సీత విషయంలో ఏం చేసినా రివర్స్ అవుతుంది. ఏం చేద్దాం అంటారు బావా? సీత నిన్ను ప్రేమించాలి అంటే ఓ పని చేయాలి. ఏంటది? సీతని ప్రమాదం నుంచి కాపాడాలి. ఐడియా, సీతకు ప్రమాదం ఎలా వస్తుంది? అది అనుకోగానే ప్రమాదం వస్తుందా? మనం కల్పించాలి. సీతకి ఏదన్నా ప్రమాదం కల్పించి దాంట్లో నువ్వు సీతను రక్షించావు అనుకో, సీత నిన్ను ప్రేమించేస్తుంది, పని అయిపోద్ది. ఓ ఎర్రజా, ఓ టీయో పాలు. రే నరసిగా, టీలో పాలు ఎలాగపోతారు కదా, మళ్ళీ సెపరేట్ గా పాలు ఎందుకురా? పాలు నాకు కాదులే. తీసుకో. అల్లుడు ఐడియా. చెప్పండి, బాగుంది. ఎంతకైతే వరకు ఏ పాము కావాలండి? కట్ల పాము, వార పాము, నీటి పాము, మలుగు పాము, పెసర పాము, ఏ పాము? ఏ అక్కర్లేదు కానీ అనకుండా ఉంది. ఉంటే ఎవరా ఈ మింగేస్తుంది, పొద్దున జీలాగా బయటకు వస్తాడు. కూరలు తీసిందా? కూరలు తీసిందండి. కడుపుతో ఉన్నదిరా, డెలివరీ చేసి పంపిస్తావు. నీ ఎదవ డౌట్లు నువ్వు. కూరలు తీసింది. సరేనండి, రేపు రెడీ చేసి ఉంచుతాను, ఇంటికి వచ్చి పట్టుకెళ్ళండి. రాజా, బిల్లు ఎంత అయింది? రూపాయలు. పావుకి అడ్వాన్స్ కింద ఉంచుకోపోరా. సరేనండి. ఒరే బాబాయ్, ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంటావా? రేపు నువ్వే చూస్తావు కదా. బావా, పిల్లలు ఎరగ చదివేస్తున్నారు, ఇదే మంచి టైం. వదిలే, ఇదిగో. పావు అంటే నాగదేవత, అంచేత దండ పెట్టుకుని మరీ వదులు. అబ్బా, ఒక లీటర్ పాలు తీసుకురా, అభిషేకం చేసి వదులుతో నిన్ను. అల్లుడు, నాకు అసలు సెంటిమెంట్లు ఎక్కువ. నువ్వు దండం పెట్టుకోకుండా పావును కనుక వదిలేవనుకో, ఎందుకు వచ్చింది గొడవరా? కింద పెట్టి దండం పెడదాం. బొట్టిదారు, ఏట్రా కామ్గా దండాలు ఎడుతున్నారా? ఏదైనా పాట పాడొచ్చు కదా. రగులుతోంది మొగులిపోదా. పాట అవుతావా? నీ పాటిన దానికి మూడు వచ్చిందనుకో, ఆడబాగుంది తీసుకురావాలి. ఆపండి రా మీకు అలా. సీత అంటే మొత్తం ప్లాన్ నాశనం అయిపోతుంది. రెండొకట్ల రెండు, రెండ్రెల్ నాలుగు, రెండు మూళ్ళ ఆరు. సార్ మళ్ళీ చెప్పండి. రెండొకట్ల రెండు, రెండ్రెల్ నాలుగు. పిల్లలు ఎవరు కిందకి దిక్కండి, దిగద్దు. బావా, మీ రంగ ప్రవేశానికి టైం అయిపోయింది. ఎంత అయిపో, వెళ్ళు. ఏమైంది? నాన్న, ఆ జల్లరాంబ వస్తే గూట్లో బొట్టిచ్చేసాను. వారు నా కొడుకు ఎంత పని చేసినావురా? ఆ గూట్లో ఎట్టిన బావుకి ఏ సొంత తీయలేదు. మరేం పర్లేదు, వారు తీశారు కదా, ఏం పర్లేదు. ఏం పర్లేదు సీత, నీ జోలికొస్తే ఊరుకుంటానండి. అబ్బే, చేమ కొట్టినట్టుకోండి. లేదు అరే, అల్లుడు మామూలుడు కాదు రా, మనకి చెప్పకుండా నోట్లో సబ్బులు ఎట్టించుకున్నట్టు. రాంబాబు గారు, కొంప మునిగిపోనదండ, మీకు ఇచ్చిన పావుకి ఇష్టం తినేదో. మొదటిగా పర్లేదు కదా, రక్తం. అమ్మా, ఏంటి అలా చూస్తున్నారు? హాస్పిటల్ తీసుకెళ్దాం. డాక్టర్, సీనుకేం పర్వాలేదు కదా? పర్వాలేదండి, 10 నిమిషాల్లో మెలకు వస్తుంది. మీరు ముందుగా నోటితో విషం తీకపోయింటే చాలా ప్రమాదం జరిగి ఉండేది.
సీను వస్తాను డాక్టర్. అలాగే. ఈ రోజు మా సీను గారు బతికారంటే అంతా మీ పుణ్యమే. అవును, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేవమ్మా. నువ్వు నిజంగా మా అల్లుడి ప్రాణాలు కాపాడిన దేవతవమ్మాండి. సీను మీకు ఎంత స్నేహితుడో నాకు అంతే కావాల్సిన వాడు. ఇక ముందైనా జాగ్రత్తగా ఉండమనండి. ఎందుకు ఇవన్నీ? స్కూల్లో పిల్లలు కంగారు పడతారు. నేను వెళ్తాను. అలాగే. ఎలా ఉందరా సీను? కొంచెం మగతగా ఉందరా? నన్ను క్షమించలుడు. ఓ యదవడి ఇచ్చి నీ ప్యానాల మీదకి తీసుకొచ్చాను. ఊరుకో మావా, ఇలా జరుగుతున్న నువ్వు అని కలగన్నావా? అయినా ఇప్పుడు ఏమైంది? సీత ఇక్కడికి రాలేదా? ఇప్పుడు దాకా ఇక్కడే ఉంది బావా. నీకేం కాలేదని తెలుసుకున్నాక వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఇప్పుడు వెళ్ళిపోతే ఏమాలుడు, తొందరలోనే సీత నీ లైఫ్లోకి వైఫ్గా వచ్చేస్తుంది. అర్థం కాలేదా? సీత నన్ను ప్రేమిస్తోంది. నిజంగానా అని మీతో చెప్పిందా? లవ్ విషయాలు చెప్పక్కర్లేదు, చూస్తే తెలిసిపోద్ది. అవును బావా, ఆ అమ్మాయి నిన్ను కావాల్సిన వాడు అన్నప్పుడే మాకు అర్థమైపోయింది తను నిన్ను లవ్ చేస్తుందని. ఎరా, అందుకేగా నోటితో విషయం తీసి మరీ నిన్ను కాపాడింది. అవును సీనుగా, అలా తీసేటప్పుడు ఒక్కొక్కసారి తీసేవాళ్ళు కూడా ప్రమాదం. అయినా లెక్క చేయకుండా నిన్ను కాపాడిందంటే తను నిన్ను ప్రేమిస్తున్నట్టేరా? అందుకే వెంటనే వెళ్ళి ఇంగ్లీష్ లో అదేదో అంటారే, ఏంట్రా అది? అదే అలేడు, యు లవ్ మై, ఐ లవ్ యు అని చెప్పే. నాలుగు ఇంగ్లీష్ కరెక్ట్ గా మాట్లాడాడు. ఇది సపోజూచుకో, నువ్వు కానిచ్చే. ఇంకా ఆలోచిస్తావేటాలేడు, అబ్బులు గారు చెప్పాడు కదా సీత నేను కావాల్సిన వాడు ఉందని, అంటే నిన్ను ప్రేమిస్తుందని అర్థం. అల్లుడు, ఇక నీ జీవితం అంతా రంగులే రంగులు రంగులే రంగులు.